నాకు అనిల్ గారు తెలుసు యాజ్ అ ప్రొడ్యూసర్ బట్ ఆయనలో ఇంత మంచి ఆర్టిస్ట్ అని అంతకంటే మించి డాన్సర్ ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈజ్ డాన్సింగ్ సో క్రేజ్ఫుల్ అండ్ అమ్మ చేయించారు అండ్ ఐ విష్ హిమ్ వెరీ ఆల్ ద బెస్ట్. నాకు ఈ సినిమాతో నేను ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాను అండ్ మా జయమ్మ ఈజ్ ప్లేడ్ అ వెరీ పవర్ఫుల్ లేడీ, సో ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా చాలా తోడైంది ఈ సినిమాకి. రామ్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉంది, కానీ ఈ రోజు అలా లేదు. సో చిన్న సినిమా ఆడిందంటే అదే పెద్ద సినిమా, ఎంత పెద్ద సినిమా అయినా ఆడియన్స్ దాకా రీచ్ అవ్వకపోతే అదే చిన్న సినిమా. సో పోస్టర్స్ చూశాను ఈరోజు మార్నింగ్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ అన్ ఎక్స్పీరియన్స్. నేను మార్నింగ్ ఒక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో పోస్టర్స్ చూశాను. చాలామంది దే ఆర్ టర్నింగ్ దేర్ హెడ్స్ అండ్ వాచింగ్ ద పోస్టర్ అంటే ఇట్ హ్యాస్ బీన్ మంచి సినిమా అండి. సో నేను వాంటెడ్గా అబ్జర్వ్ చేశాను ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, అంటే ఇన్వాల్వ్ అంటే నేను చేయలేదు బట్ నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా అనుకున్నాను కాబట్టి ఐ అబ్జర్వ్డ్ ఇట్. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అనిల్ గారు, అందరికీ ఇది దొరకదు. సో నేను చెప్పక్కర్లేదు, మనం అందరూ టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం అండ్ ఆల్సో సాంగ్స్, మ్యూజిక్, లిరిక్స్, ఎవ్రీథింగ్ అండ్ రాము గారు ఐ థింక్ హీస్ ఆల్సో వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్. సో ఆయన గురించి నాకు తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. సో హ్యాపీ టు సీ శ్రీ ఆఫ్టర్ సో లాంగ్. ఒక ఇయర్లో తెలుగు మూవీస్లో ఓన్లీ తెలుగులో నేను చేసింది 8 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఒక ఇయర్లో. ఐఎమ్ ద టాపర్ అనమాట, నాతో ఈక్వల్గా చేసిన ఒకే ఒక హీరో, ఆయన కూడా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో అంత బిజీగా వ్యూస్ టు ట్రావెల్, రెండు సినిమాలు కలిసి చేసి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ టుగెదర్ కదా, రెండు సినిమాలు ఒకేసారి ట్రావెల్ చేసాం అనమాట. సో వీఆర్ వెరీ క్లోజ్, ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ టుడే, థ్యాంక్ యూ.